తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎగ్జిబ్యూటివ్ సెక్టార్ చైర్మన్ అయినటువంటి నేను, పూర్వం మనకి ప్రింటుల ద్వారా సినిమా వచ్చేది, ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్స్ వల్ల కంటెంట్ ద్వారా వస్తుంది. అది ఈ కంటెంట్ ప్రొవైడర్స్ తోటి మేము గత 6 నెలలుగా చెప్పిన చర్చలు ఫెయిల్ అవటం వల్ల ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరం కలిసి ఈ బంధుకి నిర్ణయం తీసుకున్నాం. ఈ కంటెంట్ ప్రొవైడర్స్ ఇంగ్లీష్ సినిమాలకి 2000 రూపాయలకి ఇస్తూ మన తెలుగు సినిమాలకి 14000 రూపాయలు వారానికి వసూలు చేస్తున్నారు. ఇంగ్లీష్ సినిమాకి 2000 లెక్కన ఎన్ని రోజులు ఆడినా 2000 కానీ మన దగ్గర 14000 రూపాయలు ప్రతి వారం వసూలు చేస్తున్నారు. ఇది ఎన్ని రోజులు వసూలు చేస్తారు మీరు ఈ మాకు తెలియజేయవలసింది, అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడు రద్దు చేస్తారు అని మేము చర్చలు జరిపితే హైదరాబాద్ చర్చల్లో ఆలోచించి చెబుతామన్నారు. మళ్ళీ తర్వాత మెడ్రాసు, తర్వాత బెంగళూరు. బెంగళూరులో వాళ్ళు ఇక మేమేమి తగ్గియం, ఇది శాశ్వతంగా వసూలు చేస్తాము అన్న తర్వాత మా జేఏసి ఛాంబర్ సభ్యులు, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం థియేటర్లు మూసేయటకు. వాళ్ళు కనుక మేము ఒక 25% అన్న మినిమం తగ్గించమని అడిగాం. ఆ 25% కనుక తగ్గిపోతే ఎన్ని రోజులైనా మేము థియేటర్లు మూసేయటానికి, మేము మూగిపోయినా డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు మాకు కంటెంట్ ఇవ్వటల్లా సినిమా వేయటానికి. సో మేము సినిమా అనేది మాకు లేదు కాబట్టి ఇది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రేక్షకులకు అవసరకోలేముగా అడ్వర్టైజ్మెంట్ రీల్స్ 20 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా పంపిస్తున్నారు వాళ్ళు. అది ఆపే రైట్ మాకు లేదు ఈ డిజిటల్ సిస్టంలో. అవన్నీ వేస్తే కానీ సినిమా వేయగలం మేము. అందువల్ల అవి కూడా తగ్గించి 10 నిమిషాల్లో 8 నిమిషాలు తేవాలని చెప్పి మేము వాళ్ళని కోరాం. ప్లస్ ఇది కాక మన కొత్త సినిమాలు రిలీజ్ కాబోయేవి 3 యాడ్స్ మీరు ఫ్రీగా వేయాలన్నాం, అది వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది మెయిన్ ఈ కంటెంట్ ప్లస్ ట్రైలర్స్ వీటన్నిటి వల్ల మేము ఈ బంధుకు నిర్ణయించుకున్నాం. ప్రేక్షకుల్ని మేము కోరేది ఏంటంటే మాకు సహకరించవలసింది. థియేటర్ ప్రొపరేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ సమస్య ఒకదిగే వరకు మేము సినిమా ప్రదర్శన అనేది నిలిపివేయబడినది. వాళ్ళు చర్చలు వచ్చే వరకు మాకు